దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలోని వైసీపీ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి తన నివాస గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోనంకి కేసానుపల్లి నడుకుడి గ్రామాల్లో తెల్లరాయి క్వారీలు స్థానిక ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అతని బినామీలు టీడీపీ నాయకులు అక్రమంగా క్వారీయింగ్ చేసి 28 లక్షల టన్నుల ఖనిజ సంపద తెల్లరాయిని కొల్లగొట్టి తరలించారని మైనింగ్ శాఖ ఏడీ జగన్నాథరావు తెలిపారని అన్నారు. అక్రమంగా మైనింగ్ చేసిన చేపించిన వారిని వదిలేసి వారి బినామీలైన కార్మికులపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు మానుకొని నిందితులపై కేసు నమోదు చేయాలని అక్రమంగా కార్మికులపై కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. వీటన్నిటిపై సమగ్ర సమాచారం కొరకు సిబిసిబిఐడి ఎంక్వైరీ చేసి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, మండల కన్వీనర్ జాకిర్ హుసేన్, మునగా పున్నారావు, మాజీ సర్పంచ్ బుర్రి విజయ్ కుమార్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గద్దెల వేదమణి, వేముల తిరుపతయ్య, బత్తుల బాలయ్య, వేముల శ్రీహరి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిర్బంధం కొనసాగుతుంది. ఈ ప్రాంత ప్రజలకు మొత్తం కూడా భయపడుతున్నారు. ఈరోజున నడికూడికి సంబంధించి క్వారీలో వడ్డెలకు సంబంధించి వాళ్ళు సమావేశపరిచి వాళ్ళు భయపెట్టి వాళ్ళ దగ్గర కూడా ఏ కార్డులు ఆధార్ కార్డులు కూడా వసూలు చేసుకున్నారు. ఎంటీ పేపర్లో సంతకాలు పెట్టించారు. ఉన్నటువంటి వాళ్ళ నాయకులు మాఫియాకు సంబంధించి గ్యాంగులు నాగేశ్వరరావు అని మాచలకు సంబంధించినటువంటి నాగేశ్వరరావు, తర్వాత ఉన్నాడు ముప్పలనేని వెంకటేశ్వర్లు, ఇంకా కొంతమంది ఉన్నారు రాంబాబు, వీళ్ళందరూ సంబంధించి కూడా బెదిరించి వాళ్ళ మీద ఎంటీ కాగితంలో సంతకాలు తీసుకున్న పరిస్థితి అమాయకుల ప్రజల్ని ఇరికించాలని, ప్రజల్ని దోషులుగా నిలబెట్టాలని, కూలీలని మిల్లర్లకు సంబంధించి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటైతే ఒక భరోసా ఇస్తున్నాం, మిల్లర్కి సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానివ్వండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరి కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో, ఎవరైతే డబ్బులు దోచీ చేశారో, ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తున్నారో, వాళ్ళ యొక్క భరతం పట్టేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి కూడా ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు అనే విధంగా కూడా మిల్లర్కి సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ మేము భరోసా ఇస్తున్నాం. దీనికి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంకోటి అడుగుతున్నాం మేము, మీరు ఏదో తాత్కాలిక ఎంక్వైరీ కాదు, ఈ 28 లక్షల టన్నుని మైనింగ్కి సంబంధించినటువంటి ముగ్గురాన్ని వెలికి తీయాలంటే బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి బ్లాస్టింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ యొక్క ఎక్స్పోజ్ గోడ నుంచి వచ్చింది, ఏ పర్మిషన్ ద్వారా మీరు మెటీరియల్ తెలియదు తీసుకొచ్చి 4.5 సంవత్సరాల పాటు మైనింగ్ జరుగుతుంటే ఇక్కడ పోలీసులకు సంబంధించిన వాళ్ళు కళ్ళప్పగి చూస్తూ ఉన్నారా? మైనింగ్కి సంబంధించిన మెటీరియల్ వస్తే మరి ఈ ప్రాంతంలో ఉన్న అనేక పర్యాలు కూడా అనేక విధాలుగా ఇళ్ల మీదకి వచ్చేసి అనవసరం కూడా ఎక్స్ప్లోసివ్ అని చెప్పేసి గందరగోళం చేసినట్టు పరిస్థితి ఉంది. ఇద్దరు మనుషులకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో చనిపోయారు, ఎక్స్ప్లోసివ్ సంబంధించి వెళ్ళిపోయింది. మరి ఎందుకు నిమ్మనీరెత్తినట్టున్నారు? మరి ఎక్కడి నుంచి ఎక్స్ప్లోజ్ వస్తుంది, ఆ ఎక్స్ప్లోజ్ ఎవరి ద్వారా వస్తుంది, దాన్ని ఎవరి ద్వారా బ్లాస్టింగ్ చేశారు, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎవరు తెలియదా? ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులందరూ కళ్ళు మూసుకొని ఉన్నారా? మరి ఈ ప్రాంతంలో 2-3 మనుషులు సంబంధించి ఎక్స్ప్లోజ్ చనిపోయి ఉంటే ఎవరికి సంబంధించినటువంటి విధంగా ఎక్స్ప్లోజ్ పెట్టుకుని ఇది కూడా నిగ్గదీల్చాల్సిన అవసరం. మైనింగ్కి సంబంధించి అదే కాసనపల్లి దాచేపల్లి మైనింగ్కి సంబంధించి పర్యటించి ఈ రోజున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విధంగా ప్రభుత్వాన్ని అడిగితే, పోలీసులు అడిగితే దానికి సంబంధించి ఏమాత్రం కూడా క్యాన్సిల్ చేయటమే కాకుండా పర్మిషన్ ఇవ్వటమే కాకుండా కనీసం సభలు పెట్టుకున్నటువంటి హక్కును కూడా లేకుండా, ఎందుకంటే ఇదే ప్రాంతంలో మన లోకేష్ గారు పర్యటించారు. లోకేష్ గారు పర్యటించినప్పుడు ఓ ఎంతోమందిని కూలిచ్చి నాలిచ్చి జనాలు పిలిచి అనేకమంది ర్యాలీలు జరిపారు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేకమైన విధంగా కూడా ర్యాలీలు నిర్వహించారు. సభలు పెట్టుకున్నప్పటికి కూడా ఓ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఘోరాలను అకృత్యాలను సభ్య సమాజానికి తెలియజేయటం కోసం ఒక కమిటీ వచ్చి సమావేశాన్ని సభను ఏర్పాటు చేసుకున్నటువంటి
విధంగా లేకుండా ఎక్కడికక్కడే బొత్స సత్యనారాయణ గారిని విజయవాడ టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా మా సమన్వయకర్త మహేష్ రెడ్డి గారిని నసరాపేట పోలీస్ స్టేషన్ నసరాపేట ఇంట్లో కూడా నిర్బంధించడం జరిగింది. రాత్రి పెండింగ్ అనిపించుకుని మా కార్యకర్తలు అనేక మందిని నాయకులకు సంబంధించి కూడా అనేక మంది కూడా గృహ నిర్బంధాలు చేయటం